కృష్ణుని ఆ యొక్క ముడితో ఆ యొక్క రసాలను విడుదల చేస్తూ కొన్ని రకాలైన ప్రయోగాలు జరిపి ప్రయోగాల ఫలితంగా బంగారాన్ని తయారు చేశారు. ఆ విధంగా తయారు చేసిన బంగారంతో ఇదే ప్రాంగణంలో చుట్టుముట్టు ఇదే తరాలు ఇలాంటి ఆలయాలు అదనంగా మనకి ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఇప్పుడు మీరు వచ్చేదాకా వచ్చే నాలుగు ఆలయం పడేదాన్ని, ఇది ఒక ఆలయం, మళ్ళీ అమ్మవారి ఆలయం పడేది, మరో మూడు ఆలయాలు, ఇతర తొమ్మిది ఆలయాలు, బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మ, కుమార బ్రహ్మ, తారక బ్రహ్మ, పద్మ బ్రహ్మ, అర్థ బ్రహ్మ, సర్గ బ్రహ్మ, తొమ్మిది ఆలయాలు. ఈ తొమ్మిది ఆలయాల సముదాయాన్ని అన్నింటి కలిపి నవబ్రహ్మాలయాలు లేదా నవలింగ దివ్య భవనం అని పిలుస్తారు. యావత్ ప్రపంచంలోనే నవబ్రహ్మాలయాలు అలంపులో తప్ప మరెక్కడా లేవు. ఏమి నవబ్రహ్మాలయ గొప్పతనం ఏమి అంటే, నవబ్రహ్మాలయాలు అనేది నవగ్రహాలకు అధిష్టాన దైవాలు. ఇప్పుడు రామవారి రామవారు ఆంజనేయ స్వామికి అధిష్టాన దైవం. ఆంజనేయ స్వామి అనుగ్రహం కాబట్టి ఆంజనేయ స్వామికి అభిషేకం చేసుకుంటూ సుందర లేపం చేసి ఉడమాలు చేసి తమలపాకం పెట్టుకుని రకరకాల సుందరకాండ ప్రయత్నం చేయదు. అదే రాముడి దగ్గర కూర్చొని సాడు ఆంజనేయ స్వామి అధిష్టాన దైవం. సో ఇక్కడ నవబ్రహ్మాలయాన్ని దర్శనం చేసుకుని అందుకు మూలకారకుడైనట్టు ఆ యొక్క బాలబ్రహ్మేశ్వరుడు అభిషేకం చేస్తే మనకు తెలియకుండా ఆ యొక్క నవగ్రహ ఇంటి పాదాలన్నీ కూడా తెలియపోతాయి. అందుకే సకల్పంలో ఎక్కడా లేకుండా ఒక అనుకున్న మాత్రం బుద్ధికారక, మేధోకారక, బుధగ్రహ, పత్రికారక, కడతకారక, శుక్రగ్రహ, ఆరోగ్యకారక, యశోకారక, సూర్యకారక ఇన్ని మనం చెప్తూ వస్తాను అన్నమాట. అందుకు నవగ్రహ నవబ్రహ్మాలయాన్ని దర్శనం చేస్తాను. అందుకు మూలకారకుడు బాలబ్రహ్మేశ్వరుడికి అభిషేకం చేస్తే నవగ్రహ ఇంటి పాదాలు తెలియపోతాయి. స్వామివారి పక్కన మనకి ఇక్కడ కనిపించే విగ్రహం విష్ణుసార గ్రహం. ఈశ్వరుడికి లింగం ఎట్లయితే ప్రతిరూపమో విష్ణుకు ప్రతిరూపం విష్ణుసార గ్రహం. శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విషయం. ఈ విష్ణువు ఇక్కడ ఎట్లా అంటే ఏకకాలంలో ఇక్కడ సూర్యుడికి విష్ణుతో అభ్యయనం చేస్తున్నాం. ఎప్పుడైతే నదిలో నది తీరం ఇక్కడ వెళ్తున్నాడో నదిలో కొట్టుకుంటున్న ఆ యొక్క సారగ్రహము మాధ్వాకాలిన వారు ఇక్కడ స్వామివారికి వాయు ప్రతిష్టాపన చేశారు. యంత్ర ప్రతిష్ట కానీ వాయు ప్రతిష్ట కానీ అనుకుంటే ఇక్కడ ఇక్కడ ఇద్దరికి ఏకాలం చేస్తారు. ఈ ఆలయాలను కూడా 1400 సంవత్సరాలు రాలేదు. ఆవేశకాలు బాదామి చాలక్యంలో రెండవ ప్రదేశం నిర్మాణం చేశారు. చాలక్యం క్షేత్రానికి దక్షిణ కాశీ కాశీతో సమానంగా చేస్తారు. ఈ అలంకుడు బ్రహ్మేశ్వయం సరిశ్వేశ కాశీలో విశేషుడు, అలంకుడు బ్రహ్మేశ్వరుడు. సా కాశీ హేమనాపురం, అక్కడ కాశీ ఇక్కడ హేమనాపురం. ఈ అలంకుడు అనుకోవడం హేమనాపురం, హేమంటే బంగారం, బంగారం తయారు చేస్తారు. ఏమేమి వాస్తవం మనకు తెలియదు కానీ విగ్రహం కింద స్వామివారి కింద స్వర్ణాలయం ఉంది ఏం చేస్తారు. అందులో రైతలింగము, వజ్రలింగము, స్ఫటికలింగము, మరకలింగము, వెండి ఇవన్నీ ఉన్నాయని చెప్తారు. ఇవన్నీ ఆకాశం వాళ్ళు చేస్తున్నారు. అనంతపద్మ స్వామి నిలవరణ మనం ఇక్కడ ఈ సోమవారి ఉంది అని చెప్తారు. దాదాపు పని అలంపూర్ యొక్క గొప్పతనం ఏమంటే గ్రామదేవత ఎల్లమ్మను మొదలుకొని జగత్తు పార్వతి ప్రభుత్వం లేని ఆలయాలు అలంపూర్ అన్ని ఆలయాలు వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, పాండవ సూర్యనాథ స్వామి, దక్షిణామూర్తి అలంపూర్ అనేది ఒక అలంకృత ఆలయం కాదు. ఒక రోజు మొత్తం కేటాయించారు. అందుకే బాల బ్రహ్మేశ్వరాయాస్తు ఇవన్నీ కాదు చేస్తున్నారు. బాల బ్రహ్మేశ్వరాయాస్తు భక్త కల్ప ధృమాయిత కోటి లింగ స్వరూపాయ స్వర్ణలింగాయ ఆస్తు అంటే ఉన్నారు. ఈరోజు బాల బ్రహ్మేశ్వరాలు ఎక్కడ భక్త కల్పత రాదు, భక్తుల పాట కోటి లింగ స్వరూపాయ ఈ ఒక స్వామివారికి అభిషేకం చేసి కోటి లింగాలు. ఇక్కడ కోటి లింగాలు అంటే కోటి దేవతామూర్తులు మనం తీసుకోవాలి. సో అలాంటి కోటి దేవతామూర్తులు పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తే అలాంటి తత్ఫలితం వస్తుంది. స్వర్ణలింగాయం అన్నాను విశేషించి అలాంటి లింగం బంగారలింగం అంటే కిందోడు స్వర్ణలింగం అని చెప్తున్నాను. పైగా విగ్రహం నుంచి బంగారు ఇవన్నీ శాస్త్రీయ ప్రమాణాలు స్వర్ణలింగాయం అన్నారు ఉన్నతమైన స్థానం అన్నమాట. సో స్టార్ట్ చేద్దాం.